టెలివిజన్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఎండాకాలం వచ్చింది, మరి విద్యార్థులు ఎలా ఉండాలి? ఒక సంవత్సరం మొత్తానికి మనం విద్యాలయాలకి లేదా స్కూల్స్కి పరిమితం అవుతున్నటువంటి విద్యార్థులు కేవలం సాయంత్రం మాత్రం ఆహ్లాదానికి ఒక సమయం చూసుకునేటువంటి విద్యార్థులు మరి సమ్మర్ సీజన్లో వేసవి కాలంలో ఎలా ఉండాలి? అదే కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఎలా పెంచుకోవాలి, లేదా పిల్లలు తల్లిదండ్రులను ఎలా అనుసరించాలి అనే అంశంపై ఈరోజు మనం చర్చించుకుందాం. మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండి సైకాట్రిస్ట్, సీనియర్ సైకాట్రిస్ట్ ఇన్ నిజామాబాద్. ముందుగా డాక్టర్ కేశవులు గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ పలుకుదాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. సార్, ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అంశం గత సంవత్సరం మొత్తంకి పిల్లలు వాళ్ళ యొక్క ప్రతి దినంలోని ఒక 80% ఆఫ్ ద డే వాళ్ళ స్కూల్లో గడిపిన తర్వాత ఆ అకాడమిక్స్ నుంచి ఇప్పుడు సాయంత్రం కొంత టైం మాత్రమే వాళ్ళకి ఆహ్లాదానికి వాళ్ళు టైం చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం చూసినట్టయితే ఎండాకాలంలోకి వచ్చి ఉన్నారు. మరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలి, లేదా మామూలుగా ఎండాకాలమే కాకుండా మామూలుగా ఎలా పెంచాలని మీరు అంటారు? దీంతో మన విశ్వ డిజిటల్ చూసిన ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు ముందుగా. ఎందుకంటే గత 12 నెలలుగా, ఇంచుమించు అంటే 10 నెలలు అయిపోయింది, ఇంకో 2 నెలలు అయితే 1 సంవత్సరం అయిపోతుంది. ఈ సంవత్సరాల కాలంలో పిల్లలు స్కూల్ వెంటబడుతూ, కాలేజీల వెంటబడుతూ, కాలేజీలో స్కూల్లో ఉన్న పుస్తకాల బరువును మోస్తూ, కష్టపడుతూ, నానా అవస్థలు పడుతూ మొన్ననే పరీక్షలు రాశారు. అంటే ఒక రకంగా వాళ్ళ శారీరకంగా, వాళ్ళు మానసికంగా ఆ బరువును మోచారు, ఆ చదువుల పుస్తకాల బరువును మోచారు, చదువుకున్న దాన్ని మోచి పరీక్షలు రాసి ఇప్పుడే రిలాక్స్ అయ్యే టైం. మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, ఈ మధ్యలో ఒక బ్యాటరీకైనా ఒక సెల్ ఫోన్కైనా ఛార్జింగు, డిశ్చార్జింగు, రీఛార్జింగ్ ఎలా అవసరమో, బాడీకి కూడా శ్రమ ఎలా ఉంటుందో దానికి కూడా రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడు పుస్తకాల వెంటబడుకుంటూ చదువుల మూసలో పడిపోయినటువంటి యువతి యువకులు వాళ్ళ జీవితంలో రిలాక్సేషన్ కూడా అంతే ముఖ్యమైన విషయం, మనం మర్చిపోకూడదు. ఇక గతంతో చూసుకోవాలి, ఈ మధ్యలో ఎందుకు పిల్లలు అనేక రకాలైన మానసిక సమస్యల పాలిట గురవుతున్నారు? అనేక మంది చిన్న విషయాలకే పెద్దగా ఊహించుకొని డిప్రెషన్ గురై, ఆ తర్వాత ఆత్మహత్య పాలిట గురవుతున్నారు. మధ్యంతరంగానే తమ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటూ తనువు చాలిస్తున్నారు. గతంలో ఒక 20-30 సంవత్సరాల క్రితము ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు అంటే వాళ్ళ అమ్మ నాన్నల ఇంటికి వెళ్ళేవాళ్ళు. సమ్మర్ ఎండాకాలం వచ్చిందంటే అమ్మ నాన్నలకి ఇంటికి వెళ్ళేవారు. కొన్ని రోజులు 15-20 రోజులు వాళ్ళతో గడిపేవాళ్ళు. చుట్టాలు, సంబంధాలు, బాంధవ్యాలు అనేది అప్పుడు బాగా ఉండేది. ఇప్పుడు సంబంధాలు పోయినాయి, మానవ సంబంధాలు ఇంకా పోయినాయి, ఆర్థిక సంబంధాలు ఇప్పుడు నడుస్తున్న యుగం చెప్పుకోవచ్చు. అప్పుడు అమ్మ నాన్నల దగ్గరికి, తాతమ్మల దగ్గరికి, నాన్నమ్మల దగ్గరికి వెళితే ఏమన్నా నేర్చుకునేదంటే ఖచ్చితంగా నేర్చుకునేవారు. వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న విషయాల ద్వారా వాళ్ళు నేర్చుకునేవారు. ఏదైనా సమస్యలున్నా వాళ్ళకి చెప్పుకునేవాళ్ళు. ఇంకోటి, ఈ పిల్లలకు అప్యాయత, అనురాగము, ప్రేమలు అనేది అమ్మమ్మల దగ్గర, నాన్నమ్మల దగ్గర ఎక్కువగా దొరుకుతుంది. వీడు నా వంశోద్ధారకుడు, నా బిడ్డ కొడుకు, నా కొడుకు అనే ప్రేమ గారాభం తల్లిదండ్రులకే కంటే ఎక్కువగా అమ్మమ్మలకు, నాన్నమ్మలకు ఉంటుంది. ఆ ప్రేమల దూరంలో వాళ్ళు అనేక రకాల కథలు చెప్పేవాళ్ళు, విషయాలు చెప్పేవాళ్ళు, ఏదైనా ఇష్టమైంది కొనిచ్చేవాళ్ళు, వాళ్ళతో బయటకు వెళ్ళేవాళ్ళు. సో దానితో ఒక ఎమోషనల్ బాండ్ అనేది, ఒక రిలేషన్లో ఇలా ఉండాలి అనే విషయ పరిజ్ఞానం గతంలో ఉండేది. ఇప్పుడు సెలవులు వచ్చినాయంటే సినిమాలు, పనికిరాని శిఖరాల వెంట పడుతున్నారు తప్ప ఈ రిలేషన్స్ కానీ, ఎమోషన్స్ బాండ్ గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అందుకే ఒక వ్యక్తి ఎదుగుదలకు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో అంటే చెప్పరాదు. అసలు ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలన్నా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇంకా ఎదగాలంటే, ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర మనం తక్కువగా అంచనా వేయకూడదు. ఒక వ్యక్తి ఒక ఉన్నత స్థానానికి ఎదిగాడంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర 100% ఉంటుందనే విషయంలో సందేహమే లేదు. ఇప్పుడు ఈ కాలం ఏం జరుగుతుంది? పిల్లలకు మనం ర్యాంకుల గురించి ఆలోచిస్తున్నాం, మార్కుల గురించి ఆలోచిస్తున్నాం, మెరిట్ గురించి ఆలోచిస్తున్నాం. 10th క్లాస్లో 110/10 వస్తే పలానా నారాయణ, పలానా చైతన్య, పలానా గౌతమి కాలేజ్ వాళ్ళు ఎక్కడ డిస్కౌంట్ ఇచ్చి ఫ్రీగా తీసుకెళ్తారో అని మనం వాళ్ళని అలానే చదువుల వెంపటి పంపించి సమ్మర్లో కూడా స్పెషల్ క్లాసెస్ పెట్టిస్తున్నారు. ఇప్పటికి కూడా ఇంటర్మీడియట్ పిల్లలు 10th అయిన తర్వాత లేదు, ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ పెట్టి ఏదో టెస్టులు పెడితే ఆ టెస్టులలో ఎక్కువ మార్కులు వస్తే డిస్కౌంట్ వస్తుంది అనే
అపోలో పిల్లలను తల్లిదండ్రులకు ఈ సమాజం గురి చేస్తుంది. ఈ కాలంలో కనీసం 10 నెలలు కష్టపడ్డ పిల్లలకు ఇప్పుడు రిలాక్సేషన్ లేకపోతే ఇలా. గతంలో చదువుకున్నప్పుడు స్కూలు చాలా పెద్దగా ఉండేది, బయట పెద్ద వరండలాగా ఉండేది, 4-5 ఎకరాల ల్యాండ్ ఉండేది. చిన్నప్పుడు డ్రిల్ గంట అని కొట్టేవాళ్ళు. అప్పుడు ఆ టైం లోపల ఆటలు ఆడుకునేవాళ్ళు, గేమ్స్ ఆడుకునేవాళ్ళు, ఖోఖో, కబడ్డీ అందరం చిన్నప్పుడే ఆడుకున్నాం కాబట్టి ఈరోజు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు కిటికీల లాంటి చిన్న చిన్న గూడు గుడారాలలో ఉన్న కాలేజీలు కానీ స్కూళ్ళ చూస్తే వాళ్ళకి ఆటలు అనేది లేదు, శ్రమ అనేది లేదు. 7 గంటల నుంచి బ్యాగ్ మొదలుకుంటే రాత్రి 8 గంటల వరకు బ్యాగ్ మోసుకోవడం చదువుకోవడంతో వాళ్ళ మెదడులు మొద్దుబారిపోతున్నాయి. అందుకే ఈ సమ్మర్ను ఖచ్చితంగా వేసవి కాలంలో వాళ్ళకు విహారయాత్రలు కానీ వినోదయాత్రలు కానీ అది ఏ రూపమైన మనం తర్వాత డిస్కస్ చేద్దాం, ఖచ్చితంగా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉండాలి. అప్పుడే కనీసం అమ్మా నాన్నల మధ్య అనుబంధం పెరుగుతుంది. ఎట్లాగ అమ్మమ్మ నాన్నమ్మలు మర్చిపోయే రోజులలో కనీసం తల్లిదండ్రులు పిల్లల మధ్య ఈ అనుబంధం అనేది లేకపోతే భవిష్యత్తులో వాళ్ళు మానసికంగా సరిగ్గా ఎదగలేకపోతారు. సార్, అలాగే మీరు మనం ఇంతకు ముందు డిస్కస్ చేసిన మీరు చెప్పినటువంటి అంశంలో ఒక అంశం ఇలా ఉంది, ఏంటిదంటే పిల్లలకి విహార అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి, ఎప్పుడు చదువుకి మాత్రమే పరిమితం కావద్దు అని. ఈ మధ్య మనం చూసినట్టయితే బయట మనకి సమ్మర్ క్యాంపులు అని అది ఇది అని ఇలాంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి. దానికంటే ముఖ్యముగా తల్లిదండ్రుల ప్రెసెన్స్ ఎంతవరకు వాళ్ళకి అవసరం అంటారు? ఖచ్చితంగా ఈ సమ్మర్ క్యాంప్స్ వాటిది పిల్లల్ని చదువు నుంచి కొద్దిగా దూరం పెట్టినప్పటికీ దినమంతా సమ్మర్ క్యాంప్లో మాత్రం గడపకుండా తల్లిదండ్రుల ప్రెసెన్స్ ఎంతవరకు అవసరం అని యాజ్ అ సైకియాట్రిస్ట్ మీరు అంటారు? ఖచ్చితము. ఈ మధ్యలో మనం పిల్లవాళ్ళను బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేని విషయాలలో, ఇష్టం లేని సబ్జెక్టులలో, ఇష్టం లేని కోర్సులో జాయిన్ చేస్తున్నాం. కనీసం ఈ సమ్మర్లో అయినా, ఎందుకంటే ప్రతి మనిషికి ఒక హాబీ అనేది ఉండాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు తనకి ఇష్టమైన పనిలో, ఇష్టమైన వాళ్ళతో, ఇష్టమైన ఆటలో ఆడుకోవడం ద్వారా ఆ సమస్యను ఎదుర్కోవడానికి ఇది ఒక కోపింగ్ మెకానిజంగా ఉపయోగపడుతుంది. మొత్తం చదువు అంటే పిచ్చివాడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తనకి ఇష్టమైనది, అది స్పోర్ట్స్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, స్పెషల్గా సమ్మర్ క్యాంప్స్ కూడా ఉంటుంది. ప్రధానంగా 12-15 ఏళ్ల సంవత్సరం లోపల పిల్లలకు సమ్మర్ క్యాంప్లో వాళ్ళకి ఇష్టమైనది నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే, పలాంటి ఇష్టం ఉందనుకోండి, చిత్రలేఖనం, చిత్రలేఖ నేర్చుకోండి, వేరే గేమ్స్ ఉన్నాయనుకోండి, గేమ్స్ నేర్చుకోండి, క్యారమ్ ఉంది, చెస్ ఉంది. ఒక విషయం అది మనం కేవలం ఎంజాయ్మెంట్ అని అనుకుంటున్నాం, అది ఎంజాయ్మెంట్ కూడా కాదు. అంతేకాదు మెదడుకు మేత లాంటిది, మెదడుకు ఒక ఆలోచన శక్తిని, ఒక నైపుణ్యతను కూడా పెంచే ఆస్కారం ఉన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. మీకు రిలాక్సేషన్ ఇస్తుంది ఆడడం ద్వారా, నీ మనసు ఏకాగ్రత పెరుగుతుంది, అటెన్షన్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో దాంతో మెదడు యొక్క చురుకుదనం పెరిగిపోతుంది. ఇన్ని రోజులు చదవడం తడ మొద్దుబారిపోయిన దానికి రియాక్టివేషన్ అనేది ఖచ్చితంగా మెదడుకు అవసరం. ఆ రియాక్టివేషన్ అనేది దీని ద్వారా ఖచ్చితంగా వస్తుంది. ఆ టైంలోనైనా ఆ మెదడు చల్లగా హాయిగా ఉంటే, పిల్లాడు మనసు కూడా మరింత కూల్గా ఉంటే నెక్స్ట్ ఇయర్ చదవడానికి ఇది రీఛార్జ్ లాగా ఉపయోగపడుతుంది. నాకు అమ్మ నాన్న నాకు ఇష్టమైనదాన్ని పంపించారు, నేను కూడా వాళ్ళు చెప్పినట్టు కష్టపడాలనే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ కానీ పాజిటివ్ యాటిట్యూడ్ ఖచ్చితంగా పిల్లల్లో ఉంటుంది. మీరు వద్దురా, ఇట వద్దురా, అటద్దురా అని అంటే ఇటే తింపేస్తే ఈ ఉన్న జీవితం అని మీరు ఖరాబ్ చేసిన వాళ్ళు తల్లిదండ్రులు అవుతారన్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. సార్, యాజ్ అ సైకియాట్రిస్ట్ మీరు ఏమంటారు, పిల్లలు ఆడేటప్పుడు తల్లిదండ్రులు కూడా వాళ్ళతో ఆడడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయని మీరు అంటారు? ఖచ్చితంగా. అంటే పిల్లలు అంటే మరీ పెద్ద పిల్లలతో ఎలాగో ఆడలేరు కదా, చిన్న పిల్లలతో చిన్న చిన్న ఇంట్లో గేమ్స్ కానివ్వండి, మీకు ఇష్టమైనది చైర్స్ కానివ్వండి, క్యారమ్ కానివ్వండి, చిన్న చిన్న వాలీబాల్, చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులతో కూడా ఆడుకోవచ్చు. అయితే కేవలం వీళ్ళకి బోరింగ్ ఉంటుంది, ఎప్పుడు మమ్మీ నాన్నైనా మా ఫ్రెండ్స్తో ఆడుకోకూడదా, మమ్మీ మేము మా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటారు. నిజంగా యూ షుడ్ అప్రిషియేట్, మనం వీళ్ళకు ఎంకరేజ్ చేయాలి. ఫ్రెండ్స్ కూడా ఉండాలి, హ్యూమన్ బీయింగ్స్. మనం ఈ సమాజంలో మనం ఒక్కరమే కాదు కదా, సమాజం అన్నప్పుడు వందలాది వేలాది మంది ఉంది. మనం సోషల్ బీయింగ్ కాబట్టి, ఒక రకంగా సోషల్ ఎన్వాల్వ్ కాబట్టి ఇతరులతో కూడా సంబంధ బాంధవ్యం ఖచ్చితంగా ఉండాలి. సో ఇతరులతో ఉండడం వల్ల నీకు అదే ఎమోషనల్ అటాచ్మెంట్ పెరుగుతుంది, రిలేషన్షిప్ ఎలా ఉండాలి. గేమ్స్ ఆడడం ద్వారా కూడా ఇంకొకటి ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మనం ఓడిపోయే ఆస్కారం ఉంటుంది. సో ఓడిపోయినప్పుడు కూడా
ఇతనికి నేను ఓడిపోయాననే ఒక బాధ తెలుస్తుంది. రేపు ఇటువంటి కూడా ఇంకెప్పుడైనా చదువులో కూడా ఓడిపోయినా దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది కూడా ఇక్కడ నేర్చుకుంటారు. సో గెలుపు ఓటములు అనేది ఆటల ద్వారా కూడా నేర్చుకోవడం ద్వారా ఒకటేసారి టెన్త్ అయినా రేపు తర్వాత ఏదైనా ఫెయిల్ అయిన తర్వాత కూడా ఇది అలవాటు పడిపోతుంది. సో ఫెయిల్ అనేది సర్వసాధారణం. మళ్ళీ నేను కష్టపడితే, నేను నిజంగా గేమ్ కష్టపడి ఆడితే నేను గెలిచేవాడిని అంటే ఇప్పుడు నేను సరిగ్గా ఆడలేను. వాడు నాకంటే బాగా ఆడాడు, గెలిచాడు, నేను కూడా ఆడగలుగుతాను, ఐ విల్ విన్ నెక్స్ట్ టైం అనేది ఖచ్చితంగా అలాగే పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది వస్తుంది. అందుకే ఈ ఫెయిల్యూర్ అనేది కూడా ఈ ఆటల ద్వారా కూడా, గేమ్స్ ద్వారా కూడా, ఇలా ద్వారా మెల్లమెల్లగా వచ్చే ఆస్కారం ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. ఖచ్చితంగా పేరెంట్స్తో కాకుండా చిన్నపిల్లలు ఖచ్చితంగా ఇండోర్ గేమ్స్ పేరెంట్స్తో ఆడతారు. పెద్దవాళ్ళు కొద్దిగా అయిన తర్వాత బయటకు స్నేహితులతో కానీ మీరు చెప్పినట్టు సంపర్క్ యాప్స్ పంపడం అనేది చాలా శ్రేయస్కరమైన విషయం, మనం ఇక్కడ మర్చిపోకూడదు. సార్, అలాగే తల్లిదండ్రుల పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా పెద్దది. ఎందుకంటే మీరు అన్నట్టు బాబుని లేదా పాపని ఒక సోషల్ హ్యూమన్ బీయింగ్గా మార్చాలంటే కొన్ని మారల్ వాల్యూస్ అనేది అవసరం. మరి తల్లిదండ్రులు పిల్లల పట్ల అలాంటి మారల్ వాల్యూస్ ఎలా నేర్పించగలుగుతారు? చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర పోయినా తాతమ్మలు మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో దే యూస్ టు టెల్ ద మోరల్ స్టోరీస్. వాళ్ళు ఎప్పుడు రామాయణం గురించి చెప్పేవాళ్ళు, భగవత్ గురించి చెప్పేవాళ్ళు, ఖురాన్ గురించి చెప్పేవారు, బైబిల్ గురించి కూడా చెప్పేవారు, ఇంకా రకరకాల యొక్క నీతి సూత్రాలు ఉన్నాయి, స్టోరీలు చిన్న చిన్నగా చెప్పేవారు. సో దాని ద్వారా ఏది మంచి ఏది చెడు, ఎలా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది, మనం చెడుగా ప్రవర్తిస్తే చెడు జరుగుతుంది, మంచి మార్గంలో వెళ్ళినట్టయితే మనకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని చెప్పేవాళ్ళు. అప్పుడు దైవ భక్తి చెప్పేవారు, దైవ సంకల్పం గురించి చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది రెండు లేకపోవడం వల్ల మనుషుల లోపల మార్పు అనేది వ్యతిరేక ధోరణిలో వెళ్తుంది తప్ప ఖచ్చితంగా వాళ్ళు వెనుకట చేసిన అనేది ఆ మోరల్ స్టోరీస్ కానీ మోరల్ వాల్యూస్ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల నుంచే ఉండాలి. మోరల్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా నీట్గా నిజాయితీగా మోరల్ వాల్యూస్తో బతికినప్పుడే పిల్లలు కూడా వీళ్ళ నుంచి నేర్చుకుంటారు. మనందరూ తెలుసు ఈ పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎలా నేర్చుకుంటారంటే లెర్న్డ్ బిహేవియర్ అన్నాడు. సో తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి పిల్లల ప్రవర్తన ఉంటుంది. మీరు అనేక రకాల మత్తు పదార్థాలు కానీ గొడవలు కానీ అలవాటు పడితే, ఎప్పుడు అశాంతి ఉన్నట్టు అయితే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అలాగనే తయారే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏ కుటుంబంలోనైతే అమ్మా నాన్నలు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారో, ఎప్పుడు భార్యాభర్తల మధ్య ప్రేమలు తక్కువగా ఉంటాయో, వాటి మధ్య ఖచ్చితంగా వాళ్ళ పిల్లలు నేర్చుకొని వాళ్ళు ఎక్కువగా లవ్ మ్యారేజ్ వెంట పడుతున్నారు అనేది ఈ మధ్య తెలిసిన నగ్న సత్యం. సార్, అలాగే వాళ్ళు సొసైటీలో తో మెలగడానికి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఖచ్చితంగా ఏదైనా ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా తల్లిదండ్రులు ఇంట్లో వచ్చి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ని తీయడం, అది పిల్లలకి నచ్చకపోవడం లేదా వాళ్ళకి అది దానితో కోఆపరేట్ చేయలేకపోవడం వల్ల ఈ లవ్ మ్యారేజెస్కి పాల్పడుతున్నారు. అలాగే ఇతర డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్కి పిల్లలు వెళ్ళిపోతున్నారు. మరి సోషల్ సిచ్యువేషన్స్ని పిల్లలు ఎలా అర్థం చేసుకోగలుగుతారు? దీంతో మీరు చెప్పింది చాలా కరెక్ట్గా వచ్చాను. ఇప్పుడు చిన్న విషయానికే పెద్దదిగా ఊహించుకొని చాలామంది యువతి యువకులు అటు డిప్రెషన్ గురి కావడం, అనేక రకాల మానసిక రోగాలకు బారిన పడటం, చివరికి ఆ సమస్యకు పరిష్కారం దొరకక సివియర్ డిప్రెషన్ గురైపోయి మధ్యంతరంగా తమ తనువులను చాలిస్తున్న సంఘటన చూస్తున్నాం. ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యి MBBSలో జైన్ అమ్మాయిని కూడా ఆత్మహత్య చేసుకుంటున్నది, ఐఐటీలో కూడా మంచి గోల్డ్ మెడల్ అయిన వ్యక్తి బయటకు రాగానే సొసైటీలో ఉన్న సమస్యను అర్థం చేసుకోలేక తట్టుకోలేక బిల్డింగ్ 5వ అంతస్తుని పడి చనిపోయిన సంఘటన చూసాం. అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న వాళ్ళు కూడా చిన్న సమస్యలకే వాళ్ళు గురి కావడం, దాన్ని ఊహించుకోవడం, ఆత్మహత్య పాలిట గురవుతున్నారంటే అక్కడ తల్లిదండ్రుల యొక్క పెంపకం, అక్కడ ఉన్న వాతావరణం కూడా ఇంపార్టెంట్. ఈ తల్లిదండ్రులు పెంచే విధానం అనేది ఇక్కడ మనకు ప్రధాన ముఖ్యం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ పాస్ట్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు ఒకటి చెప్తానంటే చిన్నప్పుడు పిల్లలు మన పిల్లలు ఎవరైనా బయటకు వెళ్ళాలి, చిన్న సైకిల్ ప్రేమ కొనిస్తారు, ఆడు హుషారుగా పిల్లాడు ఏం చేస్తారంటే బయటకు వెళ్ళాలనుకుంటాడు. అటు వెళ్తాను డాడీ మమ్మీ అంటే నాన్న నువ్వు అక్కడ గట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు, ఆ రోడ్డు వైపు లారీలు వస్తాయి కార్లు వస్తాయి, అవి వచ్చేసి నేను గుద్దేస్తే నువ్వు అక్కడే చనిపోతావు అని భయపెడితే వాడు సైకిల్ ఎక్కడానికి భయపడతాడు, ఆ సైకిల్ మీద రోడ్డు మీద వెళ్ళడానికి భయపడతాడు, అసలు సైకిల్ అంటే ఆ సైకిల్ మీద రోడ్డు మీద పోయడానికే భయపడే ఆస్కారం మనమే కలిగిస్తున్నాం. ఇక్కడ తల్లిదండ్రులు మరి ఏం చేయాలి? నాన్న నువ్వు అది సైకిల్ మీద వెళ్ళవచ్చును, మీరు వెళ్ళే మార్గం ఎడవైపున ఉండాలి, ఎదురుగా ఏమో వస్తున్నాయి చూసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి, ఏదైనా పెద్ద వెహికల్స్ అంటూ పక్కకు తప్పుకోవాలి,
అనే ధైర్యం మీరు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఆహా ఇలా వస్తే నేను ఇలా వెళ్ళాలి అనే సొల్యూషన్ కూడా మీరే చూపించినట్టయితే బాగుంటుంది. మీరు ఇక్కడ పాజిటివ్ రీఎన్ఫోర్స్ కంటే నెగటివ్ రీఎన్ఫోర్స్ పెట్టడం వల్ల వాడిని భయానికి గురి చేస్తున్నారు. వాడు సమస్యలు వచ్చినప్పుడు ఎలా ముందుకు వెళ్ళగలుగుతాడు? మీరు సమస్యను భయంకరంగా చిత్రీకరిస్తే వాడు భయపడుతూ చివరికి బల్లికి కూడా భయపడే రోజులను మీరే నేర్పుతున్నారు. మీరు అదే ధైర్యంగా చెప్పండి, సొల్యూషన్ ఉండాలి. ప్రతి సమస్య వస్తుంది. ఒక అబ్బాయికి ఏదైనా విషయం వచ్చినప్పుడు, లేకుంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు, ఏదైనా ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు దయచేసి మీరు ఆ సమస్యను వినండి. ఆ సమస్య ఏమైంది నాన్న, ఏమైంది బిడ్డ, ఆ సమస్యను చెప్తే మీరు సావధానంగా వినండి. ఆ సమస్యకు నువ్వైతే ఏం చేస్తావు అని అతన్ని అడగండి. నాన్న మమ్మీ నేను ఇలా చేస్తాను అనుకుంటున్నాను, మీ ఒపీనియన్ చెప్పండి, అతనే చెప్తాడు. కానీ అతను చెప్పాడో లేదో మీరే సోది మొదలు పెడితే, వాడు విషయం చెప్పకముందే మరింత బోరుకు గురి చేస్తే, వాడు అసలు విషయం చెప్పక మధ్యలో ఆత్మనిర్ణయతకు ఎవరికి చెప్పుకోలేక వెదకు గురై నిరాశ నిష్ఫలంలో మంచి దూరంగా వెళ్ళిపోతాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోకూడదు. చాలామంది ఇళ్ల నుంచి మమ్మీ డాడీని వదిలిపెట్టి ఎక్కడికో మధ్యంగా ఏర్పడకుండా అదృశ్యమవుతున్న సంఘటనల సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. సార్, అలాగే తల్లిదండ్రులు ఈ మధ్యనే ఉన్నటువంటి లేదా ఈ యుగంలో ఉన్నటువంటి పిల్లలకు మనం కాన్ఫిడెన్స్ గురించి చెప్పడంతో వాళ్ళు ఎక్కువ మట్టుకు దాన్ని గ్రహించలేని ఒక పరిస్థితి. దాన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తే వాళ్ళు, అంటే మన లైఫ్లో తల్లిదండ్రుల యొక్క లైఫ్లోనే అది ప్రాక్టికల్గా వాళ్ళు చేసి చూపిస్తే ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది వస్తుందా? మరి తల్లిదండ్రులు విద్యార్థులు కాన్ఫిడెన్స్ నింపాలంటే ఎలా చేస్తే బాగుంటుందని యాజ్ అ సైకియాట్రిస్ట్ మీరు అంటారు డాక్టర్? అంటే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పేరెంట్స్ చాలా టిపికల్గా తయారవుతున్నారు. గతంలో వాళ్ళు చదువుకున్నప్పుడు విజ్ఞానం నేర్చుకున్నారు, జ్ఞానం నేర్చుకున్నారు, బతుకు తెరువును కూడా నేర్పింది ఆ విద్య. ఇప్పుడు కేవలం టెక్స్ట్ బుక్లో ఉన్న విషయాన్ని మాత్రమే నేర్చుకుంటున్నారు తప్ప లోక జ్ఞానం నేర్చుకోవటం లేదు. చదువును జ్ఞానం ఇస్తుంది కానీ లోక జ్ఞానం ఇవ్వట్లేదు. లోక జ్ఞానము సాఫ్ట్ స్కిల్స్ ఉంటేనే మనిషి మరింత ముందుకెళ్ళగలుగుతాడు. మీకు ఒక విషయం తెలుసు, చదువుకున్న వ్యక్తి కంటే మామూలు చదువుకున్న వ్యక్తి బయట స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకొని ఇంటర్ డిస్టింక్షన్ బిఏ డిస్టింక్షన్ కంటే వచ్చిన వ్యక్తి కంటే ఎక్కువ ఎర్న్ చేయగలుగుతున్నాడు అంటే అతనికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్లు, సాఫ్ట్ స్కిల్స్కు లోక జ్ఞానం అనేది ఇంపార్టెంట్. చదువు చిన్నగా పాస్పోర్ట్ లాంటిది, అదే సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే అది వీసా లాంటిది. వీసా ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా గ్లోబల్గా తిరిగి వచ్చును. అందుకే కేవలం చదువు అని మీరు వెంటబడటం వల్ల వానికి లోక జ్ఞానం రావట్లేదు, కనీస పరిజ్ఞానం తెలియట్లేదు, డిగ్రీలలో డిస్టింక్షన్ వచ్చిన జీవితంలో ముందుకెళ్ళలేకపోతున్న విషయం ఇక్కడ మన తల్లిదండ్రులు మర్చిపోకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు అసలు ఎలా ఉండాలి పిల్లలతో, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తే వాళ్ళ పిల్లలు మంచిగా ముందుకెళ్ళగలుగుతారు, ఒక స్థాయికి చేరుకోగలుగుతారు, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోగలుగుతారు అనే విషయం మనం ఇక్కడ చర్చిద్దాం. కానీ చాలామంది తల్లిదండ్రులు ఒక దుర్గుణం ఉంది, ఇతరులతో తమ పిల్లలను పోల్చడం. ఆ అబ్బాయి నారాయణకి వెళ్ళాడు, అలాని శ్రీ చైతన్యకి వెళ్ళాడు, 5 లక్షలు కట్టాను, నీకు కట్టాను, వానికి ర్యాంక్ వచ్చింది, నీకు రాలేదు. ప్లీజ్ తల్లిదండ్రులు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి దయచేసి, ప్లీజ్ నెవర్ కంపేర్ విత్ అదర్స్. దయచేసి ఇతరులతో మీ పిల్లల మీరు పోల్చినట్టయితే వాడు ఎప్పుడు బాధపడతాడు, మీ మీద నెగటివ్తో కూలిపోతాడు, కుమిలిపోతాడు, బాధపడతాడు. మీరంటేనే మనకి కోపం అవుతుంది, అది మెల్లగా మెల్లగా అసలు తల్లిదండ్రులు అంటే మనకి అసహ్యం ఏర్పడుతుంది, ఏ భావం ఏర్పడుతుంది. అందుకే ఇంట్లో ఎక్కువ గడపక ఫ్రెండ్స్ ద్వారా బయటకు వెళ్ళి రాత్రులు పగలని అక్కడే ఉంటున్నాడు. ఇక రెండో విషయం, మీరు ఎప్పుడు కానీ వాళ్ళు చెప్పిన విషయం పదే పదే చెప్పదు. వాళ్ళు బోర్ కొట్టిస్తారు, అదే చదువురా చదువు అని పదే పదే చెప్పడం. ఈ రెండు ప్రధానంగా తల్లిదండ్రులు వెంటపడడం వల్ల వాని మానసికంగా వాని మీరు ఫ్రస్ట్రేషన్ గురి చేసి మీ నుంచి మీరే దూరం చేసుకున్న వాళ్ళు ఈ విషయం మర్చిపోకూడదు. మరి తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఇప్పుడు మామూలుగా మనం ఇతరులతో కంపారిజన్ చేద్దాము, చాలా సంతోషం. కానీ ఈ మధ్యలో ఏదైనా విషయం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది చేసినప్పుడు, కొడుకో కుమారుడు తప్పు చేసినప్పుడు అమ్మ నాన్న ఇద్దరు కలిసి క్లాసులు పీకడం నేర్చుకున్నారు. అటు అమ్మ తిడుతుంది, ఇటు నాన్న తిడుతున్నారు. దయచేసి ఇద్దరు తిడితే వాడు పాగలు కాకపోతే ఇంకేమవుతాడు? ఎవరో ఒకరు కోపం చేసినా ఇంకోళ్ళు సర్దుకోవాలి, దగ్గరుండి ప్రేమగా ఆప్యాయతగా కాముకుంటే సరిపోతుంది. ఇద్దరు కలిసి తిట్టడం వల్ల అమ్మ తిడుతుంది, నాన్న తిడుతుంది, ఉన్నారు వీళ్ళిద్దరే, నాకు ఎవరు లేరు కదా అని వాడు బయటకు వెళ్ళిపోతాడు, స్నేహితుల మీద ఆధారపడతాడు. చివరికి స్నేహితులు కావాలి, నాకు మమ్మీ డాడీ వద్దనే నేచరు రోజులు మీరు అందరు చూస్తున్నారు, మీ హృదయాల మీద పెట్టుకొని చెప్పండి. ఖచ్చితంగా మీరు ఇది చేస్తున్నారు. మీ పిల్లలు మీ నుంచి దూరం కావడానికి కూడా ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇంకోటి, పిల్లలు మీరు నమ్మట్లేదు, ప్లీజ్ ట్రస్ట్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు మీ ప్రోడక్ట్సే కదా, మీ పిల్లలు మీరు నమ్మట్లేదు. సార్ నేను ఎంత నిజాయితీగా చెప్పినా సార్ మా మమ్మీ డాడీ నమ్మట్లేదు సార్.
నేను చెప్పినా నమ్ముతలేదు, ఆయన ఇట్లా అంటాడు అట్లా అంటాడు. నేను నమ్మనప్పుడు నిజంగా నేను ఉల్టా పల్టా చేస్తున్నాను సార్, నేను తప్పులు చేస్తున్నాను, నేను అబద్ధాలు ఇప్పుడు చెప్తున్నాను. మొదట్లో నమ్మినప్పుడు నన్ను వాళ్ళు నమ్మలేదు, నమ్మలేదు కాబట్టి నేను అబద్ధాలు ఆడుతున్నాను. ఇప్పుడు నేను ఈ వ్యసనాలకు అలవాటు పోయాను. నన్ను నమ్మనప్పుడు నేను ఎందుకు వాళ్ళని నమ్మాలి సార్ అని పిల్లలను నేను వందలాది మందిని వేలాది మందిని చూడడం జరిగింది. చాలామంది నేను 10th ఇది చేశాను, నేను అది చేశాను, నేను బాడీ బిల్డ్ చేశాను, ఇది చేశానని చెప్పడమే తప్ప నిజంగా చేసి చూపించండి, నిజాయితే మీరు చేసినా చెప్పండి. నేను అసలు టీవీ చూడని కరెక్ట్గా ఉంటాను అంటారు. అక్కడ చెప్తారు, అక్కడికి వచ్చి టీవీ దగ్గర కూర్చొని మళ్ళీ ఇట్లా చూసుకుంటూ సోషల్ సెల్ ఫోన్లో కానీ ఆ ఫోన్లో చూస్తూ వానికి మాత్రం శుద్ధులు చెప్తారు. మీరు మాత్రం అదే పని చేయడం వల్ల వానికి మీ మీద విశ్వాసం నమ్మకం అనేది ఉండదు. దయచేసి ఒక్కటి కూడా ఆలోచించండి, పిల్లలు కూడా మనలాగే మనుషులు. మీలాగే చిన్నప్పుడు వాళ్ళకు కూడా ఇష్ట ఇష్టాలు ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి. వాళ్ళ ఇష్టాలను గౌరవించండి, వాళ్ళ ఇష్టాలను కొద్ది ప్రేమతో ఆదరించండి. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ ఇష్టమైతే అదే సబ్జెక్ట్లో ఎంకరేజ్ చేయండి. ఇష్టం లేని వాటిని బలవంతంగా రుద్దకండి. నేను డాక్టర్ కాలేను, నా కొడుకు డాక్టర్ కావాలి, నా అందరికంటే ఎక్కువ కావాలని మీరు బలవంతంగా మీ మనసులోని బాణం మీద రుద్దితే ఆ మెదడు మొద్దు పరిపోయి వాడు అనుకున్నది సాధించలేని సంఘటనలు, ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటే రోడ్ల మీద బతుకు బాధపడి ఎంటబడి ఏడ్చిన సంఘటనలు మీరు కాదా అనే విషయం మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా కోర్సులు ఉన్నాయి, ఎందులోనైనా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు తప్ప బలవంతంగా రుద్దితే గొప్పవారైన సంఘటన చాలా వరకు తక్కువ. ఇంకోటి కష్టం విలువ కూడా తెలియాలి. ఈ మధ్యలో తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు రకరకాలుగా తయారవుతున్నారు. ఒక అతను దుబాయ్ గల్ఫ్ నుంచి నాకు ఫోన్ చేస్తాడు, సార్ నేను బాగా కష్టపడుతున్నాను, స్వీపింగ్ పని చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను డే అండ్ నైట్, కానీ నా కొడుకు నాలాగా కష్టపడదు సార్, ఎన్ని పైసలు అని ఇస్తాను, వానికి సైకిల్ మోటార్ కొనిచ్చాను, ఐఫోన్ కొనిచ్చాను, అనుకునే అన్ని కొనిచ్చాను, మందు తాగడం అలవాటండి సార్ అని నాకు ఫోన్ చేసి నాకు కూడా ఇబ్బంది అవుతుంది. దయచేసి పిల్లలను ప్రేమించండి, ఆదరించండి, కనకరించండి. దయచేసి అడిగిన దానిలో అవసరం లేనిది మాత్రం కొనియకండి. ఒకవేళ ఇది అవసరం అనుకుంటే ఖచ్చితంగా కొనియండి. ఆ కొనియడానికి దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, అతనితో పిల్లవానికి ఏమైనా ప్రయోజనాలు ఉంటే మాత్రం కొనించండి. దాని యొక్క మంచి చెడు లక్షణాలను చెప్పిన తర్వాతనే కొనించాలి తప్ప, డబ్బులు ఉన్నాయి కదా స్టేటస్ సింబల్, పక్కవాని కంటే నాది 2 లక్షల వెహికల్ 2-వీలర్ కొనిస్తున్నా, నలుగురిలో నా కొడుకు డీల్ దారిగా తిరగాలి, నా కొడుకు బట్టలు కాస్ట్లీగా ఉండాలి, నా కొడుకు హైదరాబాద్ నుంచి ఐఫోన్ కొనుక్కొచ్చాను గొప్పలు చెప్పడం ద్వారా ఇప్పుడు గొప్పలు చెప్తున్నారు, తర్వాత వాని బతికేమవుతుందో ఆలోచించండి. ఇంకొక విషయం కూడా ఆలోచించండి, ఈరోజు అమ్మాయిలపై యాసిడ్ దాడులు చేస్తున్నది ఎవరు? ఇగో ఇటువంటి తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలే. అడిగిందల్లా ఇస్తున్నారు. ఒక మంచి అమ్మాయిని చూసి నాకు అందంగా ఉంది, నాకు ఆమె కావాలి లేకుంటే చస్తానని అది కుదరదురా అంటే వాడు యాసిడ్ దాడులు చేసి కొందరు జీవితాలను నాశనం చేయడానికి ఆ పిల్లలు ఎంత కారణమో. తల్లిదండ్రులు కూడా అడిగిందల్లా కొనియడం ద్వారా నా మమ్మీ నా డాడీకి డబ్బులు నేను వాళ్ళని ఏ రకంగా కొనుక్కోగలుగుతాననే దుర్బుద్ధిని నేర్పుతున్నది కూడా ఈ తల్లిదండ్రుల విషయం మర్చిపోకూడదు. దయచేసి తల్లిదండ్రులు తల్లిదండ్రుల్లాగా మెదలండి, మీరు కూడా బాధ్యతో మెదలండి. మీరు పిల్లలను సరైన మార్గంలో సక్రమైన మార్గంలో నైతికత మార్గంలో పెంచితే మీ పిల్లలు గొప్ప వాళ్ళు అవుతారు తప్ప పరాయివానికి అది ఉంది నాకు ఇది లేదని. మనం ఒక 20 ఏళ్ల కింద మనం అందరూ మామూలు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా, మనకన్నీ హైఫై నుంచి రాలే కదా. కానీ మనం ఒక్కటి మాత్రం చిన్నప్పటి నుంచి ఆర్థికంగా మనం అందరం చిన్నప్పటి నుంచి లేకపోయినా మానవత్వంతో ఎదిగాము, నైతికత మార్గంలో ఎదిగాము, ఒక మంచి సక్రమైన మార్గంలో ఎదిగాము, గురువులు చెప్పిందల్లా విన్నాము, అప్పుడే మనం అనుకున్న సాధించాము, గొప్పవాళ్ళం అయ్యాము, నైతికతతో ముందుకెళ్తున్నాం, నిజాయితీగా బతుకుతున్నాం. ఇప్పుడు అవకాశవాదాన్ని నేర్చుకుంటున్నాం, పక్క వాళ్ళని పోల్చుకుంటున్నాం, కొడుకు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లక్షలు సంపాదించాలి, అందరికంటే పదంతస్తులు కట్టించాలి, ఆలోచన ధోరణితో చెడు బుద్ధి దుర్బుద్ధితో మీ జీవితాలు మీ పిల్లల జీవితాలను మీరే ఖరాబ్ చేస్తున్న విషయం మనకి ఇక్కడ మర్చిపోకూడదు. అలాగే మనం ఇంతవరకు తల్లిదండ్రుల ఒక పాత్ర గురించి చెప్పుకున్నాం, మన పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు చాలా చక్కగా చూసినప్పటికీ కూడా పిల్లల్లో కొన్ని మానసికంగా మార్పులు రావాల్సిందే, మరి ఎలాంటి స్టెప్స్ లేదా టిప్స్ మన విషయాలు చూసి విద్యార్థులు పిల్లలకు మేము చెప్పాలనుకుంటున్నాను? ఖచ్చితంగా లేదు. అసలు పిల్లలు మెదలడం ఎక్కడ నుంచి వస్తున్నారు? తల్లిదండ్రుల నుంచి వస్తున్నారు. ఎవరి నుంచి నేర్చుకుంటుంది? అమ్మ నాన్న అనే ఒక భాష కానీ, ఒక వైవిధ్యం కానీ, ఒక నడక కానీ, ఒక ముచ్చట కానీ, ఒక ముద్దు ముచ్చట, ఆ చిరునవ్వులు అనేది తల్లిదండ్రుల నుంచే వస్తుంది. ఎప్పుడు కానీ ఒక వ్యక్తి యొక్క రూపం కానీ, ఒక వ్యక్తి యొక్క లక్షణాలు కానీ తల్లిదండ్రుల నుంచే హిరటెంట్గా వస్తున్నాయి. ఈ మధ్యలో కూడా వాళ్ళ ప్రవర్తన కూడా పిల్లల ప్రవర్తనపై పూర్తిగా 70% పైగా ఆధారపడి ఉంది. అలాగే ఆ చుట్టూ ఉన్న వాతావరణం కూడా 20-30% కారణమవుతుంది. అంటే తల్లిదండ్రులే పిల్లల యొక్క మంచి చెడుకు బాధ్యత వహించాలి. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టే వీళ్ళ ప్రవర్తన ఉంటుంది. మీరు అన్నిటికీ అలవాటు అయిపోయి
మత్తు పదార్థాలకు అలవాటుపై 24 గంటలు అమ్మ నాన్నలు కొట్లాడుకుంటుంటే వాడు బుద్ధిమంతుడు కావడం అసాధ్యం కదా. కానీ ఇది సాధ్యం కాకూడదు అంటే మీరు మంచుకుండాలి, మీరు మంచుకుంటే మీ పిల్లలు మంచుకుంటారు. దయచేసి పిల్లలు కూడా ఈ మధ్యలో అలవాటు అయిపోతున్నారు, చెప్పినట్టు వినలేకపోతున్నారు. ఇక్కడ ఒక పిల్లలు కూడా మనం తప్పు పట్టడానికి వీలు లేదు. తల్లిదండ్రులదే ఎక్కువ ప్రధాన పాత్ర, అందులో పిల్లలది కూడా కొంత పాత్ర చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పిల్లలు మీరు అన్నీ కొనిచ్చి ఇది ఒక్కటి కొనియకుండా ఇది వద్దురా అంటే వాడు ఎక్కడ వింటాడు? మీరు అలవాటు చేసే బట్టి వాడు మీకు ఎదురు మాట్లాడుతున్నాడు, కోపానికి వస్తున్నాడు, చిరుబుర్లాడుతున్నాడు, కోపం వచ్చినప్పుడు ఎత్తేస్తున్నాడు, పగలు కొడుతున్నాడు, ఫోన్లు రిమోట్లు సెల్ ఫోన్లు అని టపాటాపా పడేస్తున్నాడు. దానికి కారణం మీరే. అంటే పిల్లలు కూడా నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి మీరు మారాలి. అంటే మీ తల్లిదండ్రులు కొన్ని మంచి చెడులు ఉన్నా ఇప్పుడు సమాజాన్ని చూసి సబ్జెక్టును చూసి కూడా నేర్చుకోవాలి. చాలామంది పిల్లలకి ఏంటంటే ఈ టీనేజ్ వయసు లోపల హార్మోన్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళకు మీసాల గడ్డలు వచ్చి మిగతా ఆడవాళ్ళకు స్త్రీ లక్షణాలు వచ్చిన తర్వాత ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఒకటి వస్తుంది. అంటే మమ్మీ డాడీలాగా నేనున్నాను, నాకేం తక్కువ ఉంది, నేను చదువుకున్నాను, నాకు అన్నీ తెలుసులే, అమ్మ నాన్నకి ఇంటి వాళ్ళు, ఓల్డ్ జనరేషన్, ఫోనే సరిగా ఆపరేట్ చేయాలి, మా డాడీ పూర్, ఈ నోస్ నథింగ్, వాళ్ళకంతా చదువు రాదు, నేనేదో బాగా చదువుకుంటున్నా, కాలేజీకి వెళ్తున్నా, టూ వీలర్ మీద వెళ్తున్నా, నాకు అన్నీ తెలుసులే అనే అతి ఉచ్చాము కొద్దిగా హైపర్ అనేది పిల్లల్లో ఉంటుంది. సో వీళ్ళకి ఏమనిపిస్తుంది, హార్మోన్ల యొక్క ప్రభావం వల్ల, ఐడెంటిటీ క్రైసిస్ వల్ల వినాలనే కోరిక తక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా టీచర్లది కానీ, లెక్చరర్స్ కానీ, ఫ్రెండ్స్ది కానీ ఎక్కువగా వినే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ పిల్లలు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ తల్లిదండ్రుల నుంచి మీరు వచ్చారు, ఆ తల్లిదండ్రులు ప్రతి కష్టం ఎవరి కొరకు చేస్తున్నారు, మీరు బాగుండాలి, మీరు ముందుకెళ్ళాలి, మీరు ఒక అన్ని అత్యున్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటున్నారు. అందుకే మీ తల్లిదండ్రులు ఏది చేసినా పిల్లల యొక్క మంచి కొరకు చేస్తున్నారన్న విషయం ఇక్కడ మర్చిపోకూడదు. కానీ పిల్లలు ఏమనుకుంటున్నారు, నేను పలానా ఫోన్ కొని మళ్ళీ సార్ కొనియలే, మస్తు పైసలు ఉన్నాయి సార్, వీళ్ళు అసలు కొనిస్తలేరు అని నెగటివ్ అనేది మీరు ఫీల్ చేసుకుంటున్నారు. ఆ ఫోన్ కొనిస్తే ఆ తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ఏంటంటే, ఆల్రెడీ మా పెద్ద అబ్బాయి కొనిచ్చాను సార్, ఆ పెద్ద అబ్బాయి 24 గంటలు ఫోన్ వాడి వాడి ఆ సోషల్ మీడియాలో ఒక అమ్మాయితో పరిచయం అయిపోయి ఆమెకి ఏదో అయిపోయింది, వాళ్ళిద్దరు లవ్ ఫెయిల్ అయ్యి వాడి ఇప్పుడు మీ దగ్గరికి ఆల్రెడీ పేషెంట్ సార్, వీడు ఇట్లా అయిపోయాడు, వీరికి ఇంకా ఫోను ట్యాబులు కావాలంటే వీడేమవుతాడో సార్, నేను ఏం చేయాలన్నా వాస్తవంగా ఆలోచించండి. దానివల్ల నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంది. మీరు పాజిటివ్గా తీసుకోకుండా, మీ వయసు ఎంత, టీనేజ్ వయసులో ఉన్నారు, ఇప్పుడు మీ గోల్ ఏంది, మీ ఏమైంది, మీరు ఒక డాక్టరో ఇంజనీరో లేకపోతే ఒక ఉద్యోగి కావాలనుకుంటున్నారు, మీ కెరియర్ ముఖ్యం తప్ప ఈ ఫోన్లు సోషల్ మీడియాలు ముఖ్యం కాదు, కెరియర్ తర్వాతనే ఏదైనా. అమ్మ నాన్న చెప్పేది మీ మంచి గురించి, అంటే పెద్ద పెరిగిన తర్వాత మీరు ఏమైనా ఎంజాయ్ చేయవచ్చు కదా, ఇప్పుడే తొందరపడికి డిమాండ్ చేయడం అనేది తప్పు. అందుకే దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులను గౌరవించడం అనేది ఇప్పుడు మర్చిపోయారు, ఆ గౌరవించడం అనేది ఒక భాష మారిపోయింది. అసలు తల్లిదండ్రులు పరాయి పాకిస్తాన్ కంటే ఘోరం అయిపోయారు, పరాయి దేశం కంటే ఎక్కువైపోయారు, శత్రువుల కంటే ఎక్కువైపోతున్నారు. దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. మేము పక్క వాళ్ళను ఆ పేరెంట్స్ పక్క పేరెంట్స్ని అనట్లేదు, మీ పేరెంట్స్ని మాత్రం కనీసం మనం గౌరవించండి, వాళ్ళ మాటకు విలువనియండి, వాళ్ళ విలువను గౌరవించండి, ఆ గౌరవిస్తేనే మీకు ఉంటుంది. రెండోది ఏంటంటే, వాళ్ళకు ఏదైనా మీకు బాధ ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, పలాన కోర్సు నా నుంచి కాదన్నప్పుడు మంచిగా వాళ్ళకి చెప్పండి, నాన్న మమ్మీ నాకు ఇది ఇష్టం లేదని 4 సార్లు చెప్పండి. వాళ్ళు వినకపోతే మీ టీచర్ల ద్వారా చెప్పండి, వాళ్ళు వినకపోతే బంధువుల ద్వారా చెప్పండి, వాళ్ళు వినకపోతే మీ లెక్చరర్స్ కానీ మాలాంటి వాళ్ళ ద్వారా కానీ, లేకుంటే నేను ఎట్టి పరితో చదవను, మీరు ఏం చేసినా పర్లేదని మొండికి దిగితే కూడా వాళ్ళు వినగలుగుతారు, అదే మీకు ఇష్టమైన సబ్జెక్ట్ విషయంలో. సో మీ ఐడెంటిటీ క్రైసిస్ కొరకు మీకు ఈగో ఉన్నది కదా, ఫ్రెండ్స్ చెప్పారు కదా, మీరు మారిపోతున్నారు. చాలామంది మా ఫ్రెండ్స్కి బైక్ ఉంది నాకు లేదు, మా ఫ్రెండ్స్కి ఇది ఉంది అది. దయచేసి తల్లిదండ్రులు కూడా కంపేర్ చేయకూడదు, పిల్లలు కూడా ఇతరులతో కంపేర్ చేయకూడదు. నేను అంటాను, మరి ఇతరులతో కంపేర్ చేసావు, అబ్బాయికి 1st క్లాస్ మార్కులు వచ్చాయి, మరి నీకెందుకు రాలేదని అంటే నువ్వెంత ఫీల్ అవుతావు, లేదు వాడు బాగా చదువుతాడు, నువ్వు చదివితే నీకు కూడా కార్ కొనిస్తాను, టూ వీలర్ కొనిస్తాను, మనం కూడా అనొచ్చు కదా. సో కంపారిజన్ బోత్ సైడ్ ఫ్రమ్ పేరెంట్ కానీ ఫ్రమ్ చైల్డ్ కూడా ఉండకూడదు. సో ఇతరులతో కంపారిజన్ ఉండకూడదు, ఇతరులతో పోలికలు ఉండకూడదు, ఐడెంటిటీ క్రైసిస్ ఉండకూడదు, ఇగో ఉండకూడదు, తల్లిదండ్రులు గౌరవించడం అనేది మర్చిపోకూడదు. దయచేసి పిల్లలు, తల్లిదండ్రులు మీ గురించే కష్టపడుతున్నారు, మీరు ముందుకెళ్ళాలని ఆశిస్తున్నారు, మీ కొరకు కూలి చేస్తున్నారు, నాలి చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, గల్ఫ్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేస్తున్నారు మీ అందరికీ తెలుసు, స్వీపింగ్ పని చేస్తున్నారు, క్లీన్ అండ్ గ్రీన్లో ఉంటున్నారు, తట్ట మోస్తున్నారు, మేస్త్రి పని చేసుకుంటారు, డబ్బులు మీకు పంపిస్తే మీరు గుట్కా గుల్ఫారానికి మత్తు పదార్థాలకు బానిసాయి, అమ్మాయిల వెంటబడి ఫోన్లలో వాళ్ళని వేధిస్తున్నారు, మీరు బాధపడుతున్నారు, మీ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, మీ కెరియర్ ఖరాబ్ అవుతుంది, మీ చదువు ఖరాబ్ అవుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత నాన్న వచ్చిన తర్వాత అబ్బాయి ఏం చేసినట్టే 10th ఫెయిల్ అవుతాడు.
ఇంటర్ ఏమైపోయాడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయాడు. మరి నారాయణ పంపేమంటే వాడు అక్కడ ఫెయిల్ అయిపోయాడు. సో వాళ్ళు వచ్చి బాధపడి కుటుంబం మొత్తం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి పిల్లలది కూడా ఖచ్చితంగా తప్పు ఉంది. తల్లిదండ్రులను బ్లేమ్ చేయడం అలవాటు చేసుకోకండి. మేము చెప్తూ ఉంటాం కానీ పిల్లల పాత్ర కూడా ఇంపార్టెంట్. పిల్లలు ఎదిగిన తర్వాత ఇతరులతో పోల్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ మా ఇంట్లో మాకు ఇది ఉంది అది ఉంది అని వాళ్ళు చెప్పినంత మాత్రమే తల్లిదండ్రులను హీనంగా చూడడం అనేది మూర్ఖత్వం. దయచేసి పిల్లలు మారండి. మీరు మారితే మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనే విషయం మర్చిపోవద్దు. సరే, అలాగే ఈ మధ్య మనం పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళ జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఆత్మహత్యనే లాస్ట్ స్టెప్ అని లేదా ఫస్ట్ స్టెప్ అని మీరు అనుకుంటున్నారు. మరి సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి అని మీరు అంటున్నారు? ఈ సమస్యలు అనేది సృష్టి. సృష్టిలో చాలా రకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి. అనేక జీవరాశులకు అనేక రకమైన కష్టాలు, నష్టాలు, లాభాలు, అకారిష్టాలు ఉన్నాయి. కానీ ప్రతి జీవికి మనలాగా మెదడలేదు. మెదడు ఎక్కువగా ఉండి ఎక్కువ ఆలోచించే విచక్షణ జ్ఞానం ఉన్న ఒకే ఒక జంతువు మనిషి. ఆ మనిషికే ఇటువంటి ఆలోచన రావడం అనేది మంచిది కాదు. జననం ఒకటే, ఒకటే మరణం, ఒకటే జననం. ఒకసారి పుట్టిన వ్యక్తి ఏ రోజైనా చనిపోక తప్పదు. అటువంటి వ్యక్తి మధ్యంతరంగా తనకు తాను చనిపోవడాన్ని మనం ఆత్మహత్యగా అంటాం. మనం ఎందుకు చచ్చిపోవాలి? సమస్యలు అనేది ఉంది. నాకు 100 సమస్యలు, నేను 100 సార్లు చచ్చిపోవాలి, చచ్చిపోయినా 80% చచ్చిపోకూడదు. కారణం ఏదైనా ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదు. చాలా మందికి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు గాబర పడిపోతా, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా, నాకు ఇది అర్థం కావట్లేదు అని కన్ఫ్యూజన్లో ఉండి ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రాక మత్తు పదార్థాలు లేక ఆత్మహత్య బాలట గురవుతున్నారు. ఒక విషయం ఆలోచించండి. జిడ్డు కృష్ణమూర్తి గారు చాలా అద్భుతంగా చెప్తారు. ఫస్ట్ మీరు ఆ కొచ్చరేంటి, మీ సమస్య ఏంది, ఆ సమస్యను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అందులోనే సగం ఉంటుంది. మీరు ఏంటి ఆ సమస్య, సమస్యను విపులంగా ఆలోచించండి, విశదీకరించండి, బాగా ఆలోచించి మీ సాయం కానీ పక్క వాళ్ళ సాయం తీసుకుంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య ఈరోజు వరకు లేనే లేదు. అన్లెస్ మీకు ఇగో ఉంటే తప్ప, నేను 80% కాంప్రమైజ్ కాదనుకుంటే సమస్య అనేది ఎవర్ గ్రీన్గా ఆల్వేస్ ఉంటుంది. అందుకే ఆ సమస్యకు మీరు పెద్దగా ఫీల్ కావద్దు. ఈ మధ్యలో ఏమవుతున్నారు పిల్లలు, చిన్న సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో ఎవరికి చెప్పుకోవాలి, అబ్బా ఈ చిన్న విషయానికి నేను చెప్పుకుంటే వాడు ఫీల్ అవుతాడేమో. చిన్నగా ఈ మధ్యలో ఒక పెళ్ళైన అబ్బాయికి, అతనికి మామూలుగా సెక్స్ నాలెడ్జ్ చాలా తక్కువ, పెళ్ళైన కొత్తలో ఇబ్బంది పడుతున్నాడు, ఇది చాలా ఎక్కువ సమస్య అయిపోయింది. సో ఎవరికి చెప్పుకోలేక డిప్రెషన్ పోయి నేను చచ్చిపోతాను, నా దగ్గరకు వచ్చిన తర్వాత సార్ నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, సడన్గా వచ్చి కాలం మీద పడి నేను చచ్చిపోతాను అన్నాడు. మేము కూడా చాలా సర్ప్రైజ్ అయ్యి చూస్తే ఆరడుగులు అందగాడు, చాలా బాగున్నాడు, కొత్తగా పెళ్ళైంది, గోల్డ్ గిఫ్ట్ బాగానే ఉంది, 20 లక్షలు ఇచ్చారు, అమ్మాయి ఇంకా బాగుంది, వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. విషయం ఏంటంటే మాకు ఇది అసలు అవగాహన లేకపోవడం, కనీస స్థాయి అవగాహన లేకపోవడం అనేది ఈరోజు అతిపెద్ద సమస్యగా మారిపోతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దవాళ్ళు తెలుసుకోవడం నామోషి కాదు. ఇక్కడ ఏమైందంటే ఇది అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు, వాడు ఫీల్ అవుతాడు, ఇది కూడా తెలియదు ఎట్టి నాన్నకు, ఇంత చిన్న విషయం తెలియకపోతే ఎలా అని నామోషిగా మీరు ఫీల్ అవుతారు. కానీ ఎవరు ఫీల్ కారండి, నాకు తెలియని సమస్యలు లక్షలు కోట్లు ఉంటాయి. నాకు తెలియనప్పుడు ఇతరులను నాకంటే చిన్న పిల్లవాని కూడా నేను అడుగుతాను, ఎందుకంటే అన్నీ తెలియలేదు, తెలియాలనే రూల్ ఏం లేదు కదా. ఎవరు కంప్లీట్ మ్యాన్ కాదు నాకు తెలిసినంత. నాకు తెలియని చాలా ఉంటాయి, మీకు తెలియని కూడా చాలా ఉంటాయి. తెలియని తెలుసుకోవడం అనేది గొప్పవాని యొక్క లక్షణం అనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. అటువంటి చిన్న సమస్యకు అతను ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు ఆ కుటుంబం ఏమయ్యేది? సో సమస్యకు పరిష్కారం ఉంది. ఆ సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర దొరుకుతుందో తెలుసుకుంటే సగం మీరు అక్కడే పైకి వస్తారు. ఆ సమస్య పరిష్కారం ఎక్కడైతే పరిష్కారం ఉందో అక్కడికి వెళ్తే 100% మీరు విజయవంతం అవుతారు. దయచేసి ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది. చావే పరిష్కారం అనుకుంటే ఈరోజు ఈగ, దోమ, మళ్ళీ ఏది జంతువు కూడా ఉండదు. అవన్నీ కష్టాలు ఎదుర్కొంటున్నాయి. మనుషులు అనుకుంటారు కదా మాకు బాగా కష్టాలు ఉన్నాయి, నాకున్న కష్టాలు మీకు లేవు సార్ అంటారు. నాకున్న కష్టాలు చాలామందికి లేవు, మరి నిజం చెప్తామా, నాకు కూడా చాలా ఉన్నాయి. 2 రోజులు ఏడ్చినా తగ్గిన సమస్య నాకు కూడా ఉన్నాయి. లేని వాళ్ళు ఎవరు ఇందులో, కానీ నాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్, అది నెల అయినా ఉండవదు అంటారు. చీమలకు ఉన్నాయి, ఈగలకు ఉన్నాయి. మనం కూడా దోమలను మరి ఆల్అవుట్ పెట్టి చంపేస్తున్నాం, అవి ఎంత ఫీల్ కావాలి, ఫీల్ అవుతున్నాయి, అవి చచ్చిపోతున్నాయా, మనం చంపేస్తున్నాం. కానీ మనం చచ్చిపోవాలకూడదు కదా, అవి మనం చంపుతున్నాం, అది వేరే. కానీ మనం చచ్చిపోవడం అనేది హీనం, క్రూరం, నేరం, అది అమానుషము, అఘాయిత్యం కూడా. దయచేసి ఆత్మహత్య మహాపాపము, పరిష్కారం ఉన్నది. దయచేసి మధ్యంతరంగా చనిపోకండి. సమస్యను ఎదుర్కొనే ముందుకెళ్ళాలి తప్ప పిరికి వానిక వెనకపోతే మీరు ముందుకెళ్ళలేరు. ఇట్లా సమస్యలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఎప్పుడైనా మెట్లు పైకే ఉంటాయి. పైకి వెళ్ళిన తర్వాత హాయిగా మంచి బిల్డింగ్లో పైకి వెళ్తాం. మీరు కూడా మెట్ల ద్వారా పైకి వెళ్తే అక్కడ హాయిగా ఉండి అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అప్పుడే విజయం మీరు
సాధిస్తుంది. సార్ అలాగే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, మరి చాలా మంది తల్లిదండ్రులకు పెద్ద సమస్య ఏంటిదంటే ఎండాకాలం అంటే సెలవులు, పిల్లల్ని ఇంట్లో ఉంచుదామంటే పిల్లలు ఆగరు, తన స్నేహితులతో ఆడతామంటూ బయటకు వెళ్తుంటారు. బయటకు వెళ్తే వాళ్ళ ఆహార శైలి మారుతుంది, తినరు, అలాగే ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈ ఎండాకాలంలో ఎలా కాపాడగలుగుతారు? ఖచ్చితం లేదు, ఎండాకాలం అనేది కొంత ఇబ్బందికరమైన కాలమే, కానీ ప్రతి కాలం కూడా దానికి ఉన్న మంచి ఉంది, చెడు ఉంది. వర్షాకాలంలో బయటకు వెళ్ళినా ఎలర్జీతోటి వర్షము దాడిస్తే కూడా కొన్ని సమస్యలు వస్తాయి. చలికాలంలో కూడా ఎలర్జీతోటి రావచ్చు, ఆస్తమా రావచ్చు, ఎండాకాలంలో కూడా వడదెబ్బ రావచ్చు. సో ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క సమస్య అనేది, ఒక్కొక్క ఇబ్బంది అనేది ఉంటుంది. ఈ సమస్యలకు మనకు సాధ్యమైనంత వరకు ఎండ ఉంది కాబట్టి టెంపరేచర్ బయటకు వెళ్ళకూడదు. అయినా మనం ఎండాకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలనే సదుద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాం. తల్లిదండ్రులు ఈ టైంలో మంచిగా గడపాలి. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి, ఇన్ని రోజులు మనం ముందే చెప్పాం కదా, వాళ్ళ మెదడు మొద్దు బారిపోయింది, బ్యాగులతోటి పరీక్షలతోటి మొన్నటిదాకా టైట్ అయిపోయింది, దాన్ని ఇప్పుడు రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేయాలంటే మనం విహారయాత్రలు వెళ్ళాలి. విహారయాత్రల ద్వారా విజ్ఞానం అనేది ఉంటుంది. మనం గతంలో ఏమైనా విహారయాత్రలు అనేది ఫస్ట్, దాని తర్వాత ఎలా మార్చారు, విజ్ఞాన యాత్రలు అని పెట్టారు. ఎందుకంటే విహార ద్వారా మనం విజ్ఞానము జ్ఞానము నేర్చుకుంటున్నాము. అందులో ఒక పవిత్రమైన స్థలంకి వెళ్ళామనుకోండి, ఒక గుడి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఒక చర్చికి వెళ్ళాలి, ఆ చర్చి గురించి మొత్తం వాళ్ళు వివరంగా చెప్తారు. ఒక టెంపుల్కి వెళ్తే ఆ దేవుని గురించి మంచి చెప్తారు. ఒక పెద్ద ఇంకేదైనా మసీదుకి వెళ్ళినా అక్కడ పెద్ద పెద్ద విషయాలు చెప్తారు. అంటే ఒక్కొక్క మతస్థులు ఒక్కొక్క వాళ్ళకి ఇష్టమైన వాటికి వెళ్తారు. ఇంకా చూడదగ్గ నాగార్జున సాగర్, చిన్న చిన్న మనకి ఇప్పుడు హిమాచల్ కానీ అక్కడికి వెళ్తాం కదా మనం, అక్కడ ఇష్టమైన గోల్కొండ చాలా చార్మినార్ మన దగ్గరలో. సో ఒక్కొక్కటి ఒక్కొక్క నాలెడ్జ్ అనేది నేర్చుకుంది, దాని ఇంపార్టెన్స్ అని తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ టైం లోపల పిల్లలకు కాన్ఫిడెన్స్ పెరగాలి, జ్ఞానం విజ్ఞానాలు రావాలంటే వాళ్ళు ఏందో తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకోవాలంటే ఇప్పుడు అనాథ శరీరాలు కూడా ఉన్నాయి, ఖచ్చితంగా కాదు ఈ సమ్మర్ లోపల చిన్న పిల్లలు అనాథ శరీరాలకు తీసుకెళ్ళాలి, లేకుంటే మూగా చెవిటి ఇబ్బందులు ఉన్నటువంటి అటువంటి ఆశ్రమాలకు కూడా తీసుకెళ్ళాలి. వీళ్ళకి తెలుస్తుంది అబ్బా వాళ్ళకు చెవులు లేవు, వాళ్ళకు కాళ్ళు లేవు, వాళ్ళకు అంగవైకల్యం ఉన్నారు, మానసిక వైకల్యం ఉన్నారు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత ఇబ్బందిగా ఉన్నారు అనే విషయం తెలియాలి. మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మైండ్ ఇచ్చాడు, అయినా మనం నర్వస్గా ఉంటున్నాం. వాళ్ళు ఏం లేకపోయినా ముందుకెళ్తున్నారు, అద్భుతంగా గొప్ప వాళ్ళు అవుతున్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. సో దాని ద్వారా వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అబ్బా అట్లా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు ధైర్యంగా, చాలామంది ధైర్యంగా ఉంటారు వాళ్ళు. సో అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. అంటే మనం కూడా ఇలా ఉండాలి, మనకంటే కష్టపడడం, మనకంటే ఇబ్బంది పాలవుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మనమే పెద్ద ఏదో కష్టపడుతున్నాం, పెద్ద గొప్ప వాళ్ళు అనుకోకూడదు, వాళ్ళకు కూడా ఇబ్బందులు అనే విషయం తెలియాలి. ఇక ఈ విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, అనాథశ్రమాలు అనేవి చాలా అట్లే సమ్మర్ క్యాంపుల ద్వారా కూడా వెళ్ళడం జరుగుతుంది. చుట్టాలు బంధువులు ఇంట్లకు ఖచ్చితంగా వెళ్ళాలి. ఇష్టమైన ప్రాంతాలకు తీసుకుపోవడం అనేది చాలా వరకు మంచిది. అది ఒక మీ యొక్క ఆర్థిక పరిస్థితులు బట్టి, మీకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఈ టైంలో మాత్రం నాకు తెలిసినంత వరకు వాళ్ళకి చదువులను దూరం ఉంచండి. మళ్ళీ కాలేజీకి సంబంధించిన ఏదో 1 మంత్ 2 మంత్ అన్లెస్ ఎంసెట్ లాంటి ఏదైనా ఉంటే వేరు, ఇటువంటి వాటికి ఖచ్చితంగా మీరు దూరం ఉంచండి. వాళ్ళు మళ్ళీ చదువులు దానికి దీనికి పెడితే మళ్ళా గరం అయిపోయి వాడు అనుకున్న సాధిస్తాడో మరి ఏమవుతాడో మీరే ఆలోచించండి. సార్ చివరిగా మీరు మా విషయాలు చూసేటటువంటి తల్లిదండ్రులకు మరియు పిల్లలకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం, తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు మర్చిపోకూడదు. మంచి అయినా చెడైనా బాధ్యత మీదే అవుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. దయచేసి వాళ్ళను ప్రేమగా, నిజాయితీగా, ధైర్యంగా వాళ్ళను హత్తుకోండి, ధైర్యంగా ఉంచండి, నిజాయితీగా చెప్పండి. కష్టమైన నష్టమైన మంచి అయినా చెడైనా అది వాళ్ళతో పంచుకోండి. వాళ్ళు కనీసము ఈ మధ్యలో ఏమవుతుంది లేదు, అసలు పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. పట్టణాలలో వారానికి 3 నుంచి 4 గంటలు కూడా తమ పిల్లలతో గడపని తల్లిదండ్రులు ఉన్నారంటే మనం ఇక్కడ ఆలోచించాలి. దయచేసి తల్లిదండ్రులు మీ పిల్లలతో గడపండి. చాలామంది మేము గడుపుతున్నాం సార్, గంటలు గడుపుతున్నాం అంటారు. పిల్లలతో మాట్లాడమంటున్నాం కానీ ఏం చేస్తున్నారు, పిల్లలతో మాట్లాడి మొదలు పెట్టాక వీళ్ళ సుత్తి మొదలు పెడుతున్నారు. అదే వాళ్ళ మాటలు వినాలి, 1-way కాకూడదు, ఇక్కడ 2-way కాన్వర్జేషన్ ఉండాలి. పిల్లలు చెప్పేది ఎక్కువ వినండి, 90% వాళ్ళు చెప్పి 10% మనం మాట్లాడాలి. ఇప్పుడు ఏమవుతుంది, తల్లిదండ్రులు 90%, పిల్లలు 10%, వాళ్ళు చెప్పేది మనకు ఎక్కడ వినబడుతుంది, మన సోది మనం చెప్పడం, అయిపోయిందంటే అయిపోయింది, 4 గంటలు మాట్లాడినా సరే ఫుల్ మాతో మాట్లాడతాను చెప్తున్నారు తల్లిదండ్రులు. సో వాళ్ళకు క్వాలిటీగా ఉండాలి, కన్వర్జేషన్ కూడా 1-way కాకుండా 2-way అనేది ఉండాలి. దయచేసి వాళ్ళని హత్తుకోండి, అప్యాయంగా దగ్గర చేసుకోండి, ప్రేమగా ఉంచండి, నిజాయితీగా చెప్పండి, తప్పు చేస్తే క్షమించండి, మళ్ళీ చేయకుండా వాళ్ళకు అది ఎలా ఉండాలో నేర్పండి, ట్రైన్ చేయండి, టీచ్ చేయండి, విశ్వసనీయతను పెంచండి, నీతి నిజాయితీని చెప్పండి, అప్పుడే వాళ్ళు మంచుకుంటారు. ఇతరులతో కంపేర్ చేయకండి, పదే పదే బోరు కొట్టి విసిగించకండి,
ఊరితో బలైపోతున్న విషయాలు మర్చిపోకూడదు. ఇక పిల్లలు కూడా దయచేసి తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోండి. వాళ్ళు దేవుల కంటే అసలు దేవులు తల్లిదండ్రులే. గుట్టలు కొండలు గోపురాల చుట్టూ ఎక్కడెక్కడో చుట్టూ తిరగకండి. మన ఇంట్లో ఉన్న మన తల్లిదండ్రులను గౌరవించండి. తల్లిదండ్రులు గౌరవించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు, పుణ్యాత్ములు అవుతారు అనే విషయం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మనం ఈ చర్చా కార్యక్రమం ద్వారా తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎలా పెంచాలి, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం తెలుసుకున్నామని. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు పిల్లల్ని సమ్మర్ సీజన్లో ఎండాకాలంలో ఎలా పెంచాలి, వాళ్ళు ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా చక్కగా మనతో డాక్టర్ కేశవులు గారు చెప్పారు. సార్, మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి మరియు మా ప్రేక్షకుల తరపు నుంచి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఇవాళ ఈ కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ బి కేశవులు గారు, ఎండి సైకాట్రిస్ట్, సైకాట్రీ సీనియర్ సైకాట్రిస్ట్ నిజామాబాద్. మరొకసారి సార్కి తన విలువైన సమయాన్ని అలాగే చాలా చక్కనైనటువంటి అంశాన్ని చెప్పినందుకు మరొకసారి కృతజ్ఞతలు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రేపటి కార్యక్రమంలో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.